వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఫైన్ నేతాజీ. ఏమిటి సంగతులు? గోల్డ్ ధరలు ఒక్కసారిగా ఎందుకు పెరుగుతున్నాయి, మరి ఒక్కసారి ఎందుకు తగ్గుతున్నాయి సార్? దీని వల్ల కారణం ఏంటంటారు? భూమి మీద దొరికేటువంటి బాగా విలువైనటువంటి ఖనిజాల్లో ప్లాటినం, డైమండ్, గోల్డ్, డైమండ్ అంటే వజ్రాలు, ఇవి బాగా కాస్ట్లీ. అదే దీని తర్వాత వెండి ఎనీహో వస్తుంది వస్తుంది. కానీ వజ్రాల మీద, ప్లాటినం మీద అవగాహన జనాలకు తక్కువ, బంగారం మీద, వెండి మీదనే అవగాహన ఎక్కువ. అవునా? నువ్వు బంగారాన్ని గురించి అడుగుతున్నావు. ఈ బంగారం పెరగడము తగ్గడం అనేటువంటిది రోజువారీగా జరుగుతూ ఉంటుంది, గంటల వారీగా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ బంగారం రేటు భారతదేశంలో తగ్గడం కానీ పెంచడం కానీ నీ చేతిలోనో నా చేతిలోనో జగన్మోహన్ రెడ్డి చేతిలోనో మోడీ చేతిలోనో లేదా మన ఫైనాన్స్ మినిస్టర్ పేరేంటన్నారో మర్చిపోయాను, నిర్మలా సీతారామన్ గారి చేతిలోనో, ఆర్బీఐ గవర్నర్ గారి చేతిలోనో ఉండదు. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు, గత 100 సంవత్సరాల నుంచి కూడా ఇంతే. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించినప్పటి నుంచి కూడా ఇది ఒక సాంప్రదాయం కింద వస్తుంది. ఇది సాంప్రదాయమా కాదంటే దాని సాంప్రదాయం అనుకుందాం కాసేపు. ఈ గోల్డ్ రేట్ అనేటువంటిది ఎవరు డిసైడ్ చేస్తారంటే లండన్లోను దుబాయ్లోనూ ఉండేటువంటి కొంతమంది మాత్రమే డిసైడ్ చేస్తారు. దాన్ని బులియన్ మార్కెట్ అంటారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు దేన్ని బట్టి డిసైడ్ చేస్తారంటే దానికి ఒక ప్రమాణం అంటూ లేదు. ఏదైనా ఒక విషయాన్ని డిసైడ్ చేయాలంటే ఒక ప్రమాణం ఉండాలిగా. సే ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో క్యాపిటల్ పెట్టాలంటే దానికి ఒక ప్రమాణం ఉంటుందిగా. కృష్ణానది పక్కన ఉంది, రైల్వే జంక్షన్ ఉంది విజయవాడలో, అవునా? చదువుకున్నటువంటి ప్రదేశము, అటుపక్క శ్రీకాకుళం నుంచి ఇటుపక్క అనంతపురానికి మధ్యలో ఓవర్ నైట్ జర్నీ, రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి, హైదరాబాద్కి కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, విద్యాసంస్థలు ఉన్నాయి, గుంటూరు జనరల్ హాస్పిటల్ ఉంది, ఎయిమ్స్ ఇచ్చారు, తాడేపల్లి గూడెంలో నిట్టి పెట్టారు, ఇలాంటివి కొన్ని కారణాలు ఉంటాయిగా. కానీ ఈ బంగారం పెరగడము తగ్గడానికి నీకు ఎటువంటి కారణం ఉండదు. అదంతే. అది ఎందుకు అనేసి అంటే దానికి క్వశ్చన్ మార్కే, అది $1 బిలియన్ క్వశ్చన్, అది ఉండదు. కొంతమంది వ్యక్తుల చేతిలో మాత్రమే ఈ పెంచడము తగ్గడం అనేటువంటిది ఉంటుంది. అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతమంది చేతుల్లో ఉంటుందంటే తిప్పితిప్పు కూడా 15-20 మంది చేతుల కంటే ఉండదు. వాళ్ళు మాత్రమే కంట్రోల్ చేస్తారు. జనరల్గా మనకి మార్కెట్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే, ఏదైనా ఒక వస్తువు ధర పెరిగింది అంటే అది తయారు చేయడానికి అయ్యేటువంటి ఖర్చు అన్నా పెరిగి ఉండాలి, లేదంటే డిమాండ్ అన్నా ఎక్కువై ఉండాలి, అంతేనా? ఈ రెండే కదా కారణాలు. దీన్ని ఫండమెంటల్ ఎకానమిక్ ప్రిన్సిపల్స్ అంటారు. దాని ప్రకారం పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మనకి భారతదేశంలో అంటే ఒక 30-40 సంవత్సరాల కింద 2 రకాల స్కూటర్లు ఉండేవి. ఒకటేమో బజాజు, ఇంకోటేమో లాంబ్రెటా. ఇంక ఇంతకుమించి స్కూటర్లు లేవు. కార్లు కూడా అంతే, అంబాసిడర్, ఫియట్, రెండే. సరే, ఒక సామాన్య మనకి తెలియాలంటే మనం ఒక స్కూటర్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఆ రోజుల్లో నీకు బజాజ్ స్కూటర్ కనుక కావాలనే పని కనుక అయితే నువ్వు బుక్ చేసుకుంటే 5 ఏళ్ళ కానీ నీకు వచ్చేది కాదు. వాడు ఎంత రేటు చెప్తే నువ్వు అంత రేటు కొనాల్సిందే. వాడు ఏ రంగు ఇస్తే నువ్వు ఆ రంగు తీసుకోవాల్సిందే, అంతే. ఇంక వేరే ఆల్టర్నేటివ్ నీకు లేదు. అంటే ఇప్పుడు ఏంది, మ్యానుఫ్యాక్చరర్కి డిమాండ్ ఉంది, వాడి ప్రొడక్షన్ కెపాసిటీ ఏమో వాడు పెంచడం. కానీ ఇక్కడ కొనుక్కునే హెండ్ వాళ్ళేమో ఎక్కువైపోయారు. కొనుక్కునే హెండ్ వాళ్ళేమో 1000 మంది ఉన్నారు, తయారయ్యేటువంటి ఏమో 100. అందుకని నువ్వు వాడు ఏ ప్రైస్ చెప్తే నువ్వు ఆ ప్రైస్ వచ్చినట్టు కొనుక్కు తిరగాలి. అంతకాలం నువ్వు వెయిట్ చేయాల్సిందే. కానీ బంగారం విషయంలో ఎలా ఉంటుందంటే ఇలాంటి ప్రిన్సిపుల్స్ ఏవి పనిచేయవు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టన్నుల బంగారం ఉంది లెక్క తెలియదు. ఏ దేశంలో ఎంత ఉంది లెక్క తెలియదు. బంగారం రేటు ఎందుకు పెరుగుతుంది కారణాలు తెలియవు, ఎందుకు తగ్గుతుంది కారణాలు తెలియవు. అదంతే. ఒక సామాన్య మానవుడు ఎప్పుడు కూడా నువ్వు పెరిగిందంట తగ్గిందంట పెరిగిందంట తగ్గిందంట అని ఆలోచించడం మానేయండి. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం అనేటువంటిది పనికి మాలిన డిస్కషన్ తప్ప ఇంకోటి కాదు. ప్రతి ఒక్కరు కూడాను ఒక సామాన్య మానవుడుగా ఉండి. ఇప్పుడు హైదరాబాద్లో డిమానిటైజేషన్ జరిగింది, దేశవ్యాప్తంగా జరిగింది. ఒక్క హైదరాబాదు సిటీలోనే డిమానిటైజేషన్ అనౌన్స్ చేసినటువంటి రోజున, అంటే 8 నవంబర్ 2016 అనుకుంటాను, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు 472 కోట్ల రూపాయల బంగారం కొనేశారు. అంత బ్లాక్ మనీ, పాత నోట్లు పెట్టేసి. అంటే అర్థం ఏంటి, మరి ఇప్పుడు బంగారం రేటు పెరగాలిగా, పెరిగిందా లేదా అంటే పెరిగిన మాట వాస్తవమే. ఎందుకు పెరిగింది, బ్లాక్ మనీ వైట్ మనీ కింద కన్వర్ట్ చేశారు కాబట్టి బంగారం రేటు పెరిగింది.
అంతేగాని రాత్రిపూట 10 గంటల నుంచి 12 గంటల లోపల నీకు బంగారం ఏమైనా ఉత్పత్తి అయిందా? లేదంటే విదేశాల నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేస్తున్నారా? మన భారతదేశంలో బంగారం ప్రొడక్షన్ లేదు. ఒకప్పుడు కర్ణాటకలో కోలార్ కోల్ ఫీల్డ్స్ అని ఉండేవి. అప్పుడు ఏంటంటే అప్పుడు అది ఒక గ్రాము బంగారం తీయాలంటే 100 రూపాయలు అయ్యేది. అప్పుడు మార్కెట్ రేట్ 120 రూపాయలు ఉండేది కాబట్టి ప్రభుత్వానికి లాభం తీసేవాడు. తర్వాత ఏమైందంటే ఒక గ్రాము బంగారం తీయాలంటేనే 200 అవుతుంది, దాని మార్కెట్లో అమ్మితేనే 150 రూపాయలు వస్తుంది గవర్నమెంట్కి. అందుకనే మైన్స్ క్లోజ్ చేశారు. బంగారం ఉంది కానీ క్లోజ్ చేశారు, కాస్ట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు మనకి ఇండియాలో దొరికే బంగారం అంతా కూడా ఇంపోర్టెడే. అమెరికా చైనా ఈ వాణిజ్య ఒప్పందాల వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అంటారు. దీనికి రకరకాల కారణాలు చెప్తారు. ప్రొడక్షన్ తగ్గిందండి అంటారు. ప్రొడక్షన్ తగ్గడం అనేది నీకు ఒక రోజులో తగ్గదు. సే ఒక సామాన్యమైన కనుక అర్థం కనుక కావాలంటే నిన్న నీకు ప్రపంచవ్యాప్తంగా బంగారం అనేటువంటిది 100 కేజీలు ఉంది అనుకుందాం, అవునా? రేపు వచ్చేసరికి ఈ 100 కేజీలు మహా అయితే 110 కేజీలు అవుతుంది, కానీ 10,000 కేజీలు అయితే కాదుగా, ఇంపాసిబుల్ కాదు. కానీ రేటు ఎందుకు పెరిగింది? అది పెరుగుద్ది, అది అంతే. ఎందుకంటే బాబు అంటే గ్యాంబ్లింగ్, అది ప్యాక్ ఆట, మూడు ముక్కల ఆట ఎలాంటిదో ఈ బంగారం రేటు పెరగడం తగ్గడం కూడా అలాంటిదే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దీని ఇంకా రీజన్స్ ఏం చెప్తారంటే ట్రంప్ గారు గడ్డం చేయించుకున్నారంట. ట్రంప్ గారు గడ్డం చేయించుకుంటే బాగా అందంగా ఉన్నాడని చూసి చైనా ప్రెసిడెంట్ నవ్వాడంట, అందుకని బంగారం రేటు తగ్గిందంట. ఏమన్నా అర్థముందా చెప్పు? మోడీ గారు తలపై పాగా చుట్టాడంట, అందుకని బంగారం రేటు పెరిగింది. అమిత్ షా గారు మెళ్ళో కండ వేసుకున్నాడంట, బంగారం రేటు తగ్గింది. ఏమన్నా అర్థం ఉంటుందా? బంగారం రేటు పెరగడానికి తగ్గడానికి కారణం అంటూ ఏదీ లేదు. ఒక సామాన్య మానవుడు దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకోవడం అనేది బుద్ధి తక్కువ పని, టైం వేస్ట్ చేసుకోబాకండి. ప్రతి ఒక్కడు కూడాను సంవత్సరానికి ఒక 5 గ్రాములు 6 గ్రాములు బంగారం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రేటు ఎంత ఉన్నా సరే, దీపావళి వచ్చిందనో, దసరా వచ్చిందనో, సంక్రాంతి వచ్చిందనో, ఉగాది వచ్చిందనో, అక్షయ తృతీయ వచ్చిందనో, ఏదో ఒక పేరు పెట్టి కొనుక్కుంటూనే ఉంటారు. దాని మూలంగా నీకు ఏదో గ్రాముకు 10 రూపాయలు 15 రూపాయలు తేడా ఉంటుందేమో, కానీ 1,000 రూపాయలు అయితే తేడా ఉండదు. కేవలము వ్యాపారం చేయడానికి 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవడానికి మధ్యలో ఉండేటువంటి బంగారం డీలర్లు చేసేటువంటి దిక్కుమైన పని ఇది. సామాన్య మానవుడు రానున్న కాలంలో బంగారం కొనే ఆస్కారం ఉందంటారా సార్? ధరలు ఇంత పెరిగినా సరే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎంత ఉంది, ఇవాళ నేను ఏదో చూసిన దాని ప్రకారం అయితే 35,000 చిల్లర ఎంత ఉన్నట్టుంది, 22 క్యారెట్ గోల్డ్. కరెక్ట్ మీ సబ్జెక్ట్ టు కరెక్షన్. రేపు అది ఈ 38,000 కాస్త 48,000 అయిందనుకో, అయినా కానీ కొంటాం, అయినా కానీ కొంటాం. బంగారాన్ని లార్జ్ క్వాంటిటీస్లో కొనేది ఎవరు బాబు అనేసి అంటే బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు కొంటారు, అంతే. వ్యాపారస్తులు కొంటారు, బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు కొంటారు, రాజకీయ నాయకులు కొంటారు, డిమానిటైజేషన్ లాంటి పనులు లేదని కనుక జరిగితే కొంటారు. బంగారం రేటు పెరిగిందంట అని చెప్పి నువ్వేమన్నా ఒక 10 గ్రాములు బంగారం కొనడం మానేస్తావా? లేకపోతే తగ్గుతుందంట అని నువ్వేమైనా వెయిట్ చేస్తావా? సంవత్సరం మొత్తం మీద ఒక కామన్ మ్యాన్ ఎంత బంగారం కొంటాడు చెప్పవా? ఒక 10 గ్రాములు 15 గ్రాములు 20 గ్రాములు కంటే ఎక్కువ కొనగలరా? మరి మీ టీవీ ద్వారా నేను సామాన్య మానవులకు తెలియజేసేది ఏంటంటే ఎవరు ఎన్ని కారణాలు ఎన్ని రీజన్స్ చెప్పినా సరే, అదే నువ్వు విన్నాను కన్నావే చైనా వాళ్ళు అమెరికా వాళ్ళు కొట్టుకుంటే బంగారం రేటు పెరిగిందంటారని దిక్కుమాలని డిస్కషన్ ఇవన్నీ ఈ కారణాలు కానే కాదు. బంగారము పెరగడమో తగ్గడమో ప్యాకెట్ లాంటిది, మూడు మొక్కలాట లాంటిది. నువ్వు దాని గురించి దాని చూడు బాబాక, అప్పు చేసి బంగారం కొనవాక. పెరుగుతుంది అంట కదా అని చెప్పి అప్పు చేసి కొనవాక, రేపు తగ్గిన తర్వాత ఏడవాక. తగ్గుతుందంట అని చెప్పి వెయిట్ చేయి, తగ్గినప్పుడు కొనుక్కో, నువ్వు అదృష్టం తిరిగి, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.